కన్యా రాశి వారికి శ్రీ విలంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు చివరి సమయంలో సమస్యలను ఏర్పరిచే సూచన కనిపిస్తుంది. సంతాన ప్రయత్నములు చేయవారు నిరాశ చెందుటకు అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నూతన వ్యాపారములు, భాగస్వామ్య వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలిసి వచ్చును. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి. విద్యార్థులకు సామాన్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. శ్రీ విలంబి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గురువు 10 అక్టోబర్ 2018 వరకు ఆర్థికంగా కలిసి వచ్చును. కానీ ఆరోగ్యములక సమస్యలు, చికాకులు కలుగు చేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు అవసరం. 11 అక్టోబర్ 2018 నుండి ఆర్థికంగా కూడా అంతగా కలిసిరాడు. జాతకంలో గురుబలం లేని చిన్నపిల్లలకు బాలారిష్టములు ఏర్పరచును. కన్యారాశి వారికి శ్రీ విలంబి నామ సంవత్సరం శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంబ జీవనంలో సమస్యలు, విద్యార్థులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగు చేయును. కన్యారాశి వారికి ఈ 2018-2019 సంవత్సరంలో రాహు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహు అధికంగా ప్రయాణములు, పుణ్యక్షేత్ర దర్శనములు ఏర్పరచును. కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగజేయును. భూ సంబంధ వ్యాపారములు చేయవారికి, కాంట్రాక్ట్ పనులు చేయవారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్య, గృహ సంబంధ విషయాలలో ప్రతికూల వాతావరణం, ధన వ్యయం పెరుగుటకు సూచనలు. మాస మధ్యమం నుండి బాగుండును. వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆటంకములు కూడా ఉంటాయి. 20 నుండి 27వ తేదీల మధ్య ప్రత్యేకమైన గుర్తింపు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల వలన సంబంధాలు కుదురుతాయి.